యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గంగపుత్రులను కించపరిచినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, జీవో నెంబర్ 6 ను రద్దు చేయాలని కోరుతూ భువనగిరి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బాబు బాబు తీసుకొచ్చినారు. జీవో నెంబర్ 6 ని ఈ మనం కోర్టు ద్వారా మనం హైదరాబాద్ సంఘం నుంచి అట్లనే భువనగిరి సంఘాల నుంచి కూడా హైకోర్టు పోవడం జరిగింది. అది కోర్టులో పెండింగ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కొనసాగనివ్వకుండా ప్రభుత్వం అక్రమంగా ఆ జీవోని అమలు చేస్తూ మన కుల వృత్తిలోకి వివిధ గ్రామాల విభజన పేరుతోటి కూడా మన సొసైటీలని లాక్కొని దగ్గర దగ్గర 600 సొసైటీలు అయినాయి. దగ్గర దగ్గర తెలంగాణ వచ్చిన తర్వాత జీవో నెంబర్ అమలు ద్వారా మనవి 600 సొసైటీలు అయినాయి. దాంతో పాటు ఇప్పుడు ముఖ్యంగా 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి సభ్యత్వాలు ఇస్తామని కుట్ర. ఇది చాలా తీవ్రమైన కుట్ర. ఇది అందరూ ప్రతి ఒక్క గ్రామం నుంచి దీన్ని వ్యతిరేకించాలి. ఎందుకంటే జీవో నెంబర్ 6 కి అసంబద్ధంగా ఎవరితో చర్చించకుండా ఎటువంటి చర్చ జరగకుండా తీసుకుంటారు.